సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని జంగపేట గ్రామంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆసుపత్రి మార్కెటింగ్ క్యాంప్ ఆర్గనైజర్ మేర్జా మాట్లాడుతూ, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నామని, అలాగే ఆపరేషన్ అవసరమున్న వారికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి మళ్లీ వారిని వారి గ్రామంలో వదులుతామని అన్నారు. అలాగే ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలందరూ రోగాల బారిన పడకుండా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని, సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుని రోగాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య శిబిరాలకు రాని కూడా ఇక్కడనే వాళ్ళు ఉచితంగా సర్వీస్ చేస్తూ అట్లాగే అవసరం అనుకుంటే ఆపరేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వాళ్ళను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సేవాభావం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చేసినా ఏం చేసినప్పటికీ కూడా సేవ అనేది ఉండాలి. ఈ సందర్భంగా వాళ్ళ యజమాన్యాన్ని కూడా నేను అభినందిస్తున్నా. మీరు ఇక్కడనే కాదు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా మీరు సేవగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పరంగా చూడకుండా మరి ఆరోగ్యం కానీ విద్య కానీ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా చర్య తీసుకుని అట్లాగే డాక్టర్స్ ఇక్కడికి మరి వచ్చిన డాక్టర్స్ ప్రజలకు సరైన సలహాలు సూచనలు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలనే దాన్ని స్పష్టంగా చెప్పి వాళ్ళని ఎడ్యుకేషన్ చేసినట్టయితే చాలా రోగాలు రాకుండా నివారించడానికి ముఖ్య పాత్రగా వహించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి జంగంపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. వీళ్ళందరూ కూడా ప్రజలకు ఒక మంచి వైద్యం అందించాలన్న ఆలోచనతో, ఉచితంగా అందించాలన్న ఆలోచనతో, చాలా మంచి ఆలోచన. మీరు ఈ సందర్భంగా మరి